విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళంటూ ఉండరు స్మార్ట్ ఫోన్ ఉంది అంటే అందులో తప్పకుండా ఉండే యాప్ వాట్సాప్ ఇంటర్నెట్ డేటా ఉంటే చాలు ఎక్కడి నుంచైనా ప్రపంచ నలుమూలలో ఉన్న వారికి మెసేజ్లు ఆడియో కాల్స్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వాట్సాప్ నే క్యాష్ చేసుకున్నారు కేటగాళ్ళు అమాయకులను నమ్మించి లక్షలు కొల్లగొడుతున్నారు తాజాగా ఓ బ్యాంక్ మేనేజర్ సైతం మోసపోయాడు కోయంబత్తూర్ కు చెందిన ముప్పై ఐదేళ్ల జే కృష్ణరాజ్ ఓ బ్యాంక్లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఇతనికి కేటగాళ్ల గురించి బాగా తెలుసు వారు ఎలా మోసం చేసి డబ్బులు లాగుతారో కూడా తెలుసు అయినా సరే కేటగాడు మోసానికి బలయ్యాడు మార్చి పద్నాలుగున ఓ గుర్తు తెలియని వ్యక్తి కృష్ణరాజ్ కు వాట్సాప్లో ఓ మెసేజ్ చేశాడు మీకు పార్ట్ టైం జాబ్ కావాలా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా అయితే ఈ మెసేజ్ కు ఎస్ అన్ రిప్లై ఇవ్వండి అని అంతే కృష్ణరాజ్ సెకండ్ ఇన్కమ్ లాగా ఉంటుందని ట్రై చేసి చూద్దామని అనుకున్నాడు కానీ సర్వం కోల్పోతానని అనుకోలేదు కృష్ణరాజ్ ఎస్ అని రిప్లై ఇచ్చాడు అటు నుంచి కేటుగాడు వర్క్ ఎలా ఉంటుందో చెప్పాడు దీంతో ఫేక్ కాదు నిజమే అనుకున్న కృష్ణరాజ్ అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు అతను చెప్పిన పని ట్రేడింగ్ దీంతో కొంత అదనపు నగదు సంపాదించాలనే ఆశతో ఈ ట్రేడింగ్కు ఓకే చెప్పేశాడు కృష్ణరాజ్ ముందుగా వెయ్యి ఆ తర్వాత పదివేలు ఆ తర్వాత లక్ష రూపాయలు అలా ఇన్వెస్ట్ చేస్తూ పోయాడు మీరు లక్ష పెట్టుబడి పెట్టినందుకు ఐదు లక్షలు సంపాదిస్తారు అయితే జిఎస్టీ పద్దెనిమిది శాతం కడితే మీ డబ్బు మీ అకౌంట్లో పడతాయని చెప్పాడు కేటుగాడు అతను చెప్పింది నా అలా మీద డబ్బులు కట్టించుకున్నాడు ఏడాది మార్చి పద్నాలుగు నుంచి మే ఒకటి మధ్య కాలంలో పదమూడు వేర్వేరు లావాదేవీల్లో ఆ కేటగాడి ఖాతాకు నలభై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల నూట పదిహేను రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు ఇక్కడి వరకు ఆ కేటిగాడిని కృష్ణరాజ్ బాగానే నమ్మాడు తన డబ్బును విత్డ్రా చేయమని కృష్ణరాజ్ కోరడంతో ఆ మోసగాడు విడ్రా కోసం మళ్లీ డబ్బులు చెల్లించాలని కోరాడు అంతే అక్కడితో తాను మోసపోయినట్లు గుర్తించాడు కృష్ణరాజ్ ఏ మాత్రం లేట్ చేయకుండా పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు రేటింగ్స్ ఇస్తే డబ్బులు ఇస్తామని గిఫ్టులు కూపన్లు ఈకేవైసీలు కొరియర్ పార్సెల్స్ డ్రెస్ పార్సెల్స్ డీప్ ఫేక్ ఫోటోలు వంటి రకరకాల పేర్లతో నేరాలకు పాల్పడుతున్నారు వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలే తప్ప వారి మాటలకు లొంగకూడదు ఈ కాలంలో మంచు చేసే వారికన్నా చెడు చేసేవారే ఎక్కువగా ఉన్నారు వాట్సాప్ లో వచ్చే ప్రతి మెసేజ్ ను నమ్మకండి వచ్చే ఫేక్ లింక్ ను ఓపెన్ చేయకండి మన ఖాతాలు ఖాళీ అయిపోతాయి ఆన్లైన్ లో తెలియని వారికి బిజినెస్ ట్రైనింగ్ పేరుతో డబ్బులు పంపించకండి ప్లీజ్ బీ కేర్ఫుల్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి